కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ధూలం నాగేశ్వరరావు విలేకరులందరికీ ఆర్థిక సహాయం అందిస్తూ బియ్యం మరియు కిరాణా సరుకులు పంపిణీ చేశారు. కూడా మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. మీరందరినీ చూస్తుంటే కూడా మాకు కూడా అనిపిస్తుంది, ఈ సమాజంలో మనం ఏం చేయగలం, మనం కూడా ఏదో చేయాలి. ఈ కరోనా రక్తస త్వరలో చిక్కున్నటువంటి ప్రజల కోసం అహర్నిశలు మా కుటుంబాలు ఏమైపోతాయని తెలియకుండా అటు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన వార్డులుగా పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు కుటుంబాలు, ఆ కుటుంబాల ఆలోచన ఎనకాల భార్య బిడ్డల ఆలోచన చేయరా? కానీ ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను ముందు నా పత్రికల్లోనే రావాలి, నేనే ఇవ్వాలంటే ఆరాటపడే ఈ కళాన్ని పట్టుకుని తిరిగేటువంటి పాత్రికేయ మిత్రులు వీళ్ళకి ఏదన్నా చేయాలన్నటువంటి ఆలోచన మా మిత్రులందరూ మా సోదరులందరితో కలిసి ఆలోచన చేశాం. కనీసం ఎంతో కొంత మనం చూసి ఇంకో నియోజకవర్గం, మనం చూసి ఇంకో నియోజకవర్గం ఇంకో జిల్లాలోనూ మనం స్ఫూర్తిగా తీసుకునైనా ఈ పాత్రికేయ మిత్రులు కుటుంబాలను ఆదుకుంటారని ఒక ఆలోచన, ఒక ఆవేదన. మనలో ఉన్నటువంటి మనిషి అనేటువంటి మనసును మేలుకొలిపితే ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తాం. మనల్ని మనం సంస్కరించుకుని మన కోసం ఈ సమాజం కోసం అనేక వివిధ అధికారుల కుటుంబాల కోసం పాత్రికేయ మిత్రులందరూ కష్టపడుతున్నారే, వాళ్ళ కష్టంలో నిజాయితీ ఉంది. వాళ్ళ కష్టంలో నిజాయితీ పాటు నిబద్ధత ఉంది. వీటన్నిటినీ గుర్తించవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అంతకంటే ముందు ఈ సమాజంలో మనం ప్రజానాయకులు అని చెప్పుకునే మనకున్న ముందు బాధ్యత, మనకున్నటువంటి బాధ్యతలు మన స్థాయిలో మనకున్నంత వరకు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని మా సోదరులందరితో కలిసి మాట్లాడి ఈ చిన్న చిరుకానుగా ఈ పాత్రికేయ మిత్రులకు అందించాలి, కుటుంబ సభ్యులందరికీ అందించాలనేటువంటి మాలో ఉన్నటువంటి ఒక తపన ఈ రోజున ఈ కార్యరూపం దాల్చింది.